లా అండ్ ఆర్డర్ ఏ రాష్ట్రానికి ఏ నెలకైనా కావాల్సింది. సాగునీరు, తాగునీరు, వైద్యం, ఉపాధి, విద్య, అలాగే అన్నిటికీ మించి లా అండ్ ఆర్డర్. మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు ఎందుకు ఇంత భయపడుతున్నారు? మీరు ఎమ్మెల్యే దిగొచ్చాడా, ఎమ్మెల్యే దిగొచ్చాడా, ఎమ్మెల్యే కొడుకు దిగొచ్చాడా? ఎందుకు భయపడాలి మనం? ఎందుకు భయపడాలి? సొంతం ఇది మనకి కైకలూరు వాళ్ళ సొంతమా? ఈ నేలంతా వాళ్ళ సొంతమా? ఆంధ్రప్రదేశ్ జగన్ సొంతమా? ఎందుకు భయపడాలి మనం? నేను వస్తే ఇంతమంది యువత వచ్చారు రోడ్ల మీదకి. నేను అలయన్స్ మన నాయకులందరికీ చెప్పాం, కైకలూరు సీటు పాపం కామినేని గారు వచ్చారు, మీరు పోటీ చేయండి కైకలూరుకి, నేను దగ్గరుండి ఎలక్షనీరింగ్ చేసి పెడతానంటే నేను ఎక్కడ పోటీ చేయాలి, పోటీ చేయకూడదు అనే సమస్య కాదు సార్. పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్ బాగున్న తర్వాత అప్పుడు చూద్దాం నా పోటీ గురించి. నా భయం అంతా ఏంటంటే సమాజం భయం గుప్పిట్లో ఉండిపోతా ఉంది. రైతు కూలీ కానీ కౌలు రైతు కష్టాల్లో ఉంటే 3000 మంది కౌలు రైతులు చచ్చిపోతే నా తరపు నుంచి ఒక్కో ప్రతి కౌలు రైతుకి 100,000 రూపాయలు నేను పార్టీ పరువు నుంచి నా నుంచి నేను ఇచ్చాను. రైతాంగానికి నేను ఇచ్చే కమిట్మెంట్ ఇది. అలాగే జల్ జీవన్ పథకం ఉంది, ప్రతి ఇంటికి రక్షిత మంచినీళ్లు. అభివృద్ధి కావాలి, ఆక్వా రంగం బాగుపడాలి, కానీ ప్రాసెస్ లో మొత్తం మళ్ళా నీళ్లు ఉప్పుట అయిపోయినాయి, క్రిమిసంహారకాలు అయిపోయినాయి మా గ్రౌండ్ వాటర్ అంతా. మరి ఏం చేయాలి అంటే దీనికి కావాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక 150 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులు వచ్చేస్తాయి. జగన్ మీరు ఆలోచించుకోండి, మీకు రోడ్లు వేయాల, ఫీజు రీఇంబర్స్మెంట్లు చేయాల, ఆక్వా రంగానికి కావాల్సిన సహాయం చేయాల, పాపం మత్స్యకారులకి ఏదైతే కష్టమో వాళ్ళకి ఏమాత్రం వలలు కానీ ఇలాంటివి కూడా సప్లై చేయాల. కానీ వైసీపీ భవనాల రంగులు మార్చడానికి మటుకు 1300 కోట్లు, వైసీపీ రంగులు తీసేయడానికి మటుకు 1000 కోట్లు, అడ్వర్టైజ్మెంట్లకి 200 కోట్లు, సాక్షి పేపర్ కొనడానికి 200 కోట్లు మనకి సంవత్సరానికి, అలాగే అడ్వర్టైజ్మెంట్స్ కి 400 కోట్లు. ఇక్కడే మనకు తెలుస్తుంది 3000 కోట్ల రూపాయలు కేవలం తన సంపాదన పరంగా పెట్టుకున్నాడు. ఇసుకను దోచేశారు. మద్యపానం ఏం చెప్పాడు? మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మొత్తం మద్యాన్ని కూర్చోబెట్టి అమ్మేశాడు, సొంత షాప్ లా పెట్టుకున్నాడు. పచ్చి అబద్ధాలు కోరు జగన్. ఏదైనా మాట్లాడితే భయపడతాడు. స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే కొడుకు కావచ్చు, ఎమ్మెల్యే తండ్రి కావచ్చు, ఒకటి చెప్తా ఉన్నాను, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ వైసీపీ ఎమ్మెల్యే అయినా, ప్రజలకి ఇబ్బంది కలిగించే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, మీ అందరికీ నేను ఇక్కడి నుంచే బాహటంగా తెలియజేస్తున్నా, మీ అవినీతి కోటల్ని మేము బద్దలు కొడతాం, గుర్తుపెట్టుకోండి. మీరు వైసీపీ అంటే భయపడకండి, యువతకు చెప్తున్నాం, మహిళలకి మీరు భయపడద్దు వైసీపీ అంటే. నన్ను నేను కుదించుకొని ఎక్కడ నెగ్గాలో కాదు, ఎందుకు తగ్గాలో తెలిసి అందుకనే కూటమి పెట్టారు. ఇప్పుడు మన కాంటూర్ సమస్య ఉంది, కాంటూర్ సమస్యని హ్యాండిల్ చేయాలంటే అది రాష్ట్రం గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తుంది, పర్యావరణ శాఖలకు వెళ్తాయి, అప్పుడు కేంద్రం కావాలి. కైకలూరులో ఎందుకు బీజేపీకే మనం ఇచ్చామంటే, దట్టు కామినేని గారికి ఎందుకు ఇచ్చామంటే, మృదు స్వభావి నిలబడతాడు మాట మాట్లాడితే, ఆరోగ్య శాఖ మంత్రిగా బలంగా చేశాడు మనకి. ఉద్దానం సమస్యని నేను ఒక మాట చెప్తే చంద్రబాబు గారికి నాకు మధ్యలో అనుసంధానంగా ఉండి ఉద్దానం సమస్యని అడ్రస్ చేసిన ఆయన, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకించి ఇది కైకలూరు మన కాంటూరు సమస్యని గుర్తుపెట్టుకొని బీజేపీకి బాగుంటుంది అని చెప్పి ప్రత్యేకించి కామినేని గారు ఉండాలి అని చెప్పి కోరుకొని ఆయన అభ్యర్థిగా నిలబెట్టాం. గాజు గ్లాస్, కైకలూరులో మన గాజు గ్లాస్ గుర్తు లేదు. ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన మద్దతుదారులకి చెప్తా ఉన్నాను. వైఎస్ జగన్ ఏం చేశాడంటే, కుతంత్రంగా ఎవరో స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు, మన ఇక్కడ పోటీ చేయట్లేదని. కానీ మనం ఈ రోజు కైకలూరులో మన అభ్యర్థి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మనకి కామినేని శ్రీనివాస్ గారు పోటీ చేస్తా ఉన్నారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తా ఉన్నారు. అలాగే ఏ ప్రభుత్వం కూడా, ఇందాక చెప్పాను, వైద్యం జగన్ వచ్చి 7300 మనకి ఎయిడెడ్ స్కూల్స్ ని, కాలేజెస్ ని మూసేశాడు. కొత్త స్కూళ్లు తెరవల, 62,000 మంది నుంచి 68,000 బిడ్డలు, 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ల బిడ్డలు చనిపోయారు. ఒక్కడు మాట్లాడలా. 30,000కి పైగా ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు. 25,000 కిలోలు గంజాయి ఈ రోజున కూర్చో హెరాయిన్ మత్తు మందులు వైజాగ్ పోర్ట్ లో దొరికినాయి. ఎక్కడికెళ్ళు, దాదాపు 23 లక్షల మంది యువత గంజాయికి మత్తుకి బానిసలయ్యారు. మిమ్మల్ని అందరినీ మత్తులు పెట్టేస్తా ఉన్నారు. నాకు సరదా కాదు, వచ్చి నేను మిమ్మల్ని మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను. నేను రాజకీయాల్లోకి భయపడకండి. భవన నిర్మాణ కార్మికుల కోసం మొట్టమొదటి గళమెత్తింది
జనసేన పవన్ కళ్యాణ్. భవన నిర్మాణ కార్మికులకు చెప్తా ఉన్నాను, మీ స్థిరీకరణ మీ నిధులతో పాటు ముఠా కూలీలకు కూడా ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, అది మీరు చూసే దాంట్లో మేనిఫెస్టోలో ఉంది. అలాగే ఇప్పటిదాకా దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలే 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కుటుంబానికి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇది ఇప్పటిదాకా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలే. మనకి ఫీజ్ రీఇంబర్స్మెంట్లు కానీ ఏవైనా సరే ఆరోగ్యపరమైన మనకి మంచినీరు కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేసి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. నిర్ణయం మీది, మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా యువతకు చెప్తున్నాను, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో లేదు. నా చేతుల్లో ఏముంది, మీ అందరికీ తప్పప్పులు చెప్పగలను, బయటికి వచ్చాను, మనకి కేంద్ర నాయకత్వంతో మాట్లాడాను, భారతీయ జనతా పార్టీ అలయన్స్ ని తీసుకొచ్చాను, తెలుగుదేశంని జనసేనని కలిపాను. శత్రువుని మనలో మనం కొట్లాడుకోకుండా మనందరినీ గ్రామాల నుంచి ఏకం చేశాను. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. మీరు అటు ఆలోచించి ఇటు ఆలోచించి మేము వైసీపీ పథకాలు అంటే వైసీపీ పథకాలు ఈ రోజున మనకి జగన్ ఇవ్వటం కాదు, మనందరి కష్టం. ఒక భవన నిర్మాణ కార్మికుడు కండ కరిగించి ఒక భవన యజమాని నిర్మాణం చేసుకుంటే 1000 రూపాయలు ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తాయి. అలాంటి ట్యాక్స్లన్నీ కలెక్ట్ చేసి మనకి ఇవ్వాలి. ప్రభుత్వం తాలూకు ప్రభుత్వం ధర్మకర్త ముఖ్యమంత్రి అనేవాడు. అక్కడ ఉన్న బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటే బ్యాంక్ మేనేజర్ డబ్బులు కాదు. ఓకే, మాకు వడ్డీలు కావాలి. ఎవరికి వడ్డీలు ఇవ్వాలి అంటే, ఎవరికి ఫైనాన్స్ ఇవ్వాలంటే తిరిగి పే చేసేవాడికి ఇవ్వాలి. ప్రభుత్వం చేయాల్సింది అంతే. అంతేగాని జేబులోంచి డబ్బుల్లాగా అందరికీ తీసి మేము వాడుకుంటాం, మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వాడుకుంటాం, మా మిథున్ రెడ్డి గారికి వాడుకుంటాం, మా పెద్దిరెడ్డి గారికి వాడుకుంటాం. అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారు రాష్ట్రానికి ఒక్కసారన్నా వచ్చి మన కొల్లేరు వైపు చూసారా, వచ్చి మాట్లాడారా? ఒరిస్సాలో ఉన్న బర్డ్ శాంక్చురీలాగా ఎందుకు చేయలా? ఎందుకు పర్యాటక రంగం ప్రకటి మనకి ఎందుకు ముందుకు తీసుకెళ్ళా? పర్యాటక రంగం వస్తే బోళ్ళంత డబ్బులు వస్తాయి కదా మనకి. బోట్లు, షికార్లు, బిల్డింగ్లు అన్ని కూర్చోబెట్టంటే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి కదా, ఎందుకు చేయలా? ఎర్ర చందనం కొట్టుకుంటా బిజీగా ఉన్నప్పుడు మన కొల్లేరు గురించి ఆలోచించే సమయం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. మీ భవిష్యత్తు కోసం వచ్చా దోలెక్కి కొట్టుకుంటున్నా, బాగా దోలెక్కి కొట్టుకుంటున్నా. దోలం నాగేశ్వరరావు గారు కావాలా? ఏం దౌర్జన్యం చేస్తారా ఆయన? ఏమంత దూరకు ఏం చూసుకొని అని మీరు ప్రత్యేకించి పెట్టి పుట్టారా, భయపెట్టేస్తారా? సమాజం మీరు ధైర్యంగా ఉంటేనే సమాజం నిలబడద్ది. ఎరుపు జెండా నా మీద ఇసరేయటం కాదు, ఎరుపు జెండా విప్లవానికి సంకేతం. ఎదురు తీసుకెళ్తే గుండె ధైర్యం రావాలి. నా ముందు హుషారుగా మీరు వేస్తే సరిపోదు, నా దృష్టిలో పడితే సరిపోదు, భారత మాత దృష్టిలో పడండి. ఆ ఎలుగెత్తే రెపరెపలాడుతున్న 3 నెలల జెండా దృష్టిలో పడండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, అతనికి ఒక పరిమితమైన కాలం ఉంటుంది, భగవంతుడిచ్చిన ఆయుస్సు ఉంటుంది, వెళ్ళిపోద్ది. కానీ మీరు నిరంతరం సాగాల్సిన వాళ్ళు, మీరు ఆలోచించుకోండి. భయపడకుండా బతకండి, అదొక్కటే నేను ఇవ్వగలిగేది మీకు. మిగతా సమస్యలన్నీ తీర్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది.